Question number 218, Minister for Roads and Buildings. Adhyaksha, Kauru Sabhyulu, Challa Dharma Reddy Garu, Harshavardhan Reddy Garu, Atlage Lavudya Ramulu Garu, Adigina, Ye Prashnaku Samadhanam, Muttam 26 Bari Vantanalu Manjuru Cheyadamaindi, B Prashnaku Samadhanam, Ee Tedi Natiki, 16 Vantanalanu Poorthi Cheyadamainadi, C Prashnaku Samadhanam, Vantanala Kosam 586.34 Kotla Rupayalanu Kharchu Cheyadamainadi, D Prashnaku Samadhanam, Poorthi Aina Vantanalu, Vantanala Kosam Chesina Vyayanni, Anubandham 1 Rupamlo సభా సమక్షంలో ఉంచడమైంది. కౌర సభ్యులు చల్లధర్మారెడ్డి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నోత్తర సమయంలో ముందుగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో మరి అప్పటి ముఖ్యమంత్రులు కావచ్చు, అప్పటి ప్రభుత్వాలు కావచ్చు, తెలంగాణ ప్రాంతం పైన ఒక వివక్ష చూపిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లాలకు ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు కానీ వంతెనలు కానీ శాంక్షన్ చేసి పనులు చేయించడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాలంటే నదులపైన మరి బ్రిడ్జెస్ శాంక్షన్ ఇస్తూ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి లంబాడి తండాలకు కూడా రోడ్లు, బ్రిడ్జెస్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, మరి ఈరోజు పాత బ్రిడ్జిల స్థానంలో కూలిపోయిన బ్రిడ్జిలను కూడా మరి తొలగించి కొత్త బ్రిడ్జిలను కూడా శాంక్షన్ ఇచ్చి చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఈరోజు బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు అవకాశం ఉన్న చోట చెక్ డ్యాములను కూడా మరి కట్టిస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. మరి ఆర్ఎండ్బి పరిధిలో 511 పంచాయతీ శాఖ పరిధిలో 631 వంతెనలు చేపట్టడం జరిగింది. అధ్యక్ష, నదులపైన ఇందాక మంత్రి గారు అన్నట్టు 11 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి గోదావరి మీద 3, మంజుల నది మీద 3, మానేరు నది మీద 4, కృష్ణా నది మీద 1 బ్రిడ్జి, మా దగ్గర వరంగల్ కన్నెపల్లి దగ్గర ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. మరి అది ఏ స్టేజ్లో ఉంది, ఎప్పటి వరకు అవుతుందని చెప్పి మీ ద్వారా నేను మంత్రి వారిని అడుగుతున్నా. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్రంలో బ్రిడ్జిల కోసం 2495 కోట్ల రూపాయలు అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఆర్ఎండ్బి పరిధిలో 511 బ్రిడ్జిలు అయినట్లుగా 400 బ్రిడ్జిలు పూర్తయినాయని చెప్పి సమాచారం ఉంది. అధ్యక్ష, మరి మిగతా బ్రిడ్జిలు ఎప్పటికల్లా అవుతాయి, ఎప్పటికి ఏ స్టేజ్లో ఉన్నాయి చెప్పవలసిందిగా మరి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. అధ్యక్ష, నదులపైన 11 బ్రిడ్జిలకు వీటికి 720 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో లాస్ట్ టైం. మరి అవి 184 ప్రాంతంలో బ్రిడ్జి కమ్ చెక్ డ్యాములు ప్రతిపాదించారు. అధ్యక్ష, మరి అవి కూడా ఎన్ని అయినాయని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా. అధ్యక్ష, వీటిలో ఎన్ని మిగిలినవి ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుపగలరు. అధ్యక్ష, వీటి కోసం ఇందాక మరి చెప్పినట్టు ఖర్చు పూర్తిగా వివరాలు ఎంతైందో చెప్పవలసిందిగా మీ ద్వారా అడుగుతున్నాం. అధ్యక్ష, ఇంకా ఏదైనా ప్రతిపాదనలు ఉన్నాయా తెలుపవలసిందిగా అడుగుతున్నాం. ఒక రిక్వెస్ట్ మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. అధ్యక్ష, మా దగ్గర పర్కాల మండలం, అటు ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యుయెన్సీ కమలాపూర్ మండలం ఉంటుంది. అధ్యక్ష, చిన్నవాగు పెద్దవాగు ఉంటుంది. అధ్యక్ష, లాస్ట్ టైం మంత్రివర్యులు చెక్ డ్యామ్ కట్టించారు. అధ్యక్ష, అయితే ఆ చెక్ డ్యామ్ నుంచి రైతులు అవతలి వైపు వెళ్ళాలంటే, మా కాన్స్టిట్యుయెన్సీ రైతులు ఎక్కువ ఉంటారు అవతలి మండలానికి పోవాలంటే, ఆ చెక్ డ్యామ్ వాటర్ ఆగిన తర్వాత వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. అక్కడ ఒక బ్రిడ్జి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇవ్వవలసిందిగా మీ ద్వారా మంత్రి వారిని అడుగుతున్నా. అధ్యక్ష, అలాగే మా పరకాల మండలం నుంచి భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ రేగొండ మండలానికి మరి కనపర్తి అని ఉంటుంది, అటువైపు కూడా వాగుపోయిన తర్వాత రైతులు వెళ్ళలేకపోతున్నారు. అధ్యక్ష, అక్కడ ఒక బ్రిడ్జి ఇవ్వాలి. ముఖ్యంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
చెక్డ్యాములు అనేకంగా సాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా రైతులు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతారు అధ్యక్ష. ఏదైనా కనీసం ఒక వెహికల్ పోవడానికి ఒక బండి, ఎద్దుల బండి కానీ ఒక ఆటో ట్రాలీ కానీ చిన్నగా అయినా పర్లేదు, ప్రతి చెక్ డ్యామ్ మీద బ్రిడ్జిలు సాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యుని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. రాములు గారు. నమస్కారం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం వైరా ట్రైబల్ నియోజకవర్గ అధ్యక్ష. అందులో వైరా హెడ్ క్వార్టర్లోనే వైరా పట్టణం అంటే దరిదాపుగా అటు ఆంధ్ర జిల్లాలో కావచ్చు, అటు వేరే స్టేట్లకు కూడా కావచ్చు అధ్యక్ష. అది వైరా కేంద్ర స్థానంలో ఉంది. అందులో నుంచి ఒక బ్రిడ్జ్ ఉన్నది అధ్యక్ష, వైరా నది నుంచి కట్టేది. అది ఎప్పుడో కట్టారు, దానికి కనీసం డేట్లు కూడా తెలియదు, కానీ ఇప్పుడే చాలా శిథిలావస్థ ఉన్నది అధ్యక్ష. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. కాబట్టి దయచేసి మంత్రివర్యాలను దాన్ని దృష్టిలో పెట్టుకొని వైరాలో ఉన్న వైరా నదిపై కట్టిన బ్రిడ్జ్ని మరి పరిగణలోకి తీసుకొని ఇమిడియట్గా దాన్ని రిపేర్ కానీ లేకపోతే కొత్త ప్రతిపాదనలు చేయాలని చెప్పి కోరుకున్నాను అధ్యక్ష. అలాగే స్నాన లక్ష్మీపురం అని చెప్పేసి అక్కడ ప్రతిష్టాత్మకంగా దేవాలయం కూడా ఉంది అధ్యక్ష. అవి ప్రతిపాదనలు అయినాయి కానీ ఇంతవరకైతే మూమెంట్ కావట్లేదు అధ్యక్ష. ఈ రెండు అధ్యక్ష. అలాగే వైరా రిజర్వాయర్ నుంచి రైతులకు పోయే పొలాలలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మరమ్మతులు తప్ప ఇప్పుడు ఏంటంటే మరమ్మతులు జరగట్లేదు అధ్యక్ష. అలాగే ఇప్పుడు వైరా రిజర్వాయర్ నుంచి సుమారు 11 మండలాలకు ఏంటంటే మన మిషన్ భగీరథ కింద వాటర్ సప్లై అవుతుంది. అలాగే సుమారుగా 30 వేలకు సుమారు మరి ఇది ఇటు ఆయకట్టు కూడా ఉంది అధ్యక్ష. అందుకని అటువంటి నీటి సామర్థ్యం ఉన్న మరి అది వైరా రిజర్వాయర్లో ఈ కాలువలకు కూడా చిన్న చిన్న వంతెనలు కూడా ఉంటాయి అధ్యక్ష. వాటికి ఏంటంటే గతంలో మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు గతంలో 2017-18 40 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు, కానీ విడుదల చేయలేదు అధ్యక్ష. కానీ వీటిని పరిగణలో తీసుకొని రాములు గారు, నేను ముందే రిక్వెస్ట్ చేశాను, సూటిగా ప్రశ్న అడగండి, జవాబు వారు చెప్తారు. అధ్యక్ష కాబట్టి నేరుగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది అంటే ఇమీడియట్గా వైరాలు ఉన్న వైరా బ్రిడ్జిని ఇమీడియట్గా పరిగణలోకి తీసుకునేసి కనీసం రిపేర్ చేయాలి చేసుకున్నా కూడా రాకపోకలు ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పేసి తమరి ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. చిన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష వేమనపల్లి మండలం ఉంటుంది అధ్యక్ష. కంప్లీట్ 30-35 గ్రామాలకు అక్కడ వేమనపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది అధ్యక్ష. గతంలో ముఖ్యమంత్రి గారిని అడిగితే 7-8 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ ఇచ్చారు, కానీ అటు ఇటు అప్రోచ్ లేదు అధ్యక్ష. అయితే ఆ రోడ్డు మీద 20 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. అయితే అది ఫారెస్ట్ కొంత ఉన్నందువల్ల ఆ డబ్బులు మిగిలిపోయినాయి. అది ఈ అప్రోచ్కు పెట్టాలని చెప్పేసి నేను తమ ద్వారా ముఖ్యమంత్రి మన మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆశీర్వాద్ మండలము ప్రశ్న అడగండి మీరు అంతే. సరే, ఆశీర్వాద్ మండలము గుండివాగుపై బ్రిడ్జు 2006 నుంచి నిర్మాణ దశలో ఉంది, ఇప్పటికీ పూర్తి కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నారూరు మండలము ఉమ్మరివాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జు అది 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ ఈ రెండు బ్రిడ్జులు త్వరితగతిన పూర్తి చేయాలి. రెండు కూడా రెండు మండలాలను కలిపే బ్రిడ్జిలో అదేవిధంగా నారాయణ మండలం ముమ్మరికైతే అంటే మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళే గ్రామాల్లో కలుపుకునే బ్రిడ్జ్ కాబట్టి దయచేసి ఆశీర్వాద్ మండలంలోని గుండి వాగుపై నిర్మించే బ్రిడ్జును అదేవిధంగా నారాయణ మండలంలోని ఉమ్మరి వాగుపై నిర్మించే బ్రిడ్జును పూర్తి చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదం. సంజయ్ గారు ప్రశ్న అడగండి. ఇత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి బ్రిడ్జ్ దాదాపు మొట్టమొదటి బ్రిడ్జ్ చాలా పెద్ద శాంక్షన్ చేసి 70 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి కోరిక మీదకు అది ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. అదేవిధంగా దాని కనెక్టింగ్ రోడ్ అది ఆదిలాబాద్ మన కరీంనగర్ రెండు జగిత్యాల జిల్లాకు మధ్యలో ఉంది, మధ్యలో కొంత ఫారెస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉంది, అది కూడా సాల్వ్ చేసి ఆ రోడ్డు కంప్లీట్ చేయించి అదేవిధంగా వంతెన కూడా పూర్తి చేయించాలి చాలా స్లోగా నడుస్తూ ఉంది. దాదాపు చివరి దశలో ఉన్న చేయాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అబ్రహం గారు. అధ్యక్ష ధన్యవాదాలు. తుంగభద్ర నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి రాలంపాడు బ్రిడ్జి దాదాపు చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, ఓన్లీ అప్రోచ్ రోడ్డు
కావాలి. ఎందుకంటే అది ఐదో శక్తిపీఠమైనటువంటి జోగులాంబ, మరి అదేవిధంగా శ్రీశైలానికి పోవడానికి షార్టెస్ట్ రూటు, టూరిజం డెవలప్మెంట్ కావడానికి కూడా ఆస్కారం ఉంది. తర్వాత ఇంటర్ స్టేట్ రోడ్ ఇది, దీని ఇది త్వరలో ఓన్లీ 5% ఆఫ్ వర్క్ అప్రోచ్ రోడ్ ఇస్ దేర్. దాన్ని కంప్లీట్ చేస్తే టూరిస్టులకు, పిలిగ్రిమ్ వాళ్లకు, తర్వాత ఇంటర్ స్టేట్ కనెక్షన్ కూడా బాగుంటుంది. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మనందరికి తెలుసు అధ్యక్ష, మంచి రోడ్డు అనేది ప్రగతికి చిహ్నం. ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే మంచి రోడ్ వ్యవస్థ, మంచి రోడ్ నెట్వర్క్ ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి వస్తుంది, దాంతోపాటు నాగరికత కూడా, అభివృద్ధి పాటు నాగరికత కూడా వస్తుంది. అది మనందరికి తెలుసు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 6 సంవత్సరాల కాలంలో కనీ విని ఎరిగిన రీతిలో మన రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి పూనుకున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే మా ఒక్క ఆర్ఎన్బి శాఖ పరిధిలోనే స్ట్రేట్ రోడ్స్ విషయం తీసుకుంటే 7,554 కిలోమీటర్లు, అది గ్రామాలకు సింగిల్ లేన్ రోడ్లు కావచ్చు, గ్రామాల నుంచి మండల్ హెడ్ క్వార్టర్లకు డబుల్ లేన్లు కావచ్చు, మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి 4 లేన్ రోడ్లు కావచ్చు. ఇట్లా ఈ వీటి కోసం 11,251 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని ఇప్పటికీ 5,453 కిలోమీటర్ల లెంత్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. దాదాపు 7,463 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది, స్పెంట్ ఆల్రెడీ. అట్లాగే ఈ రోడ్స్ని రిన్యువల్ చేయడానికి 3,146 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని ఇప్పటికే 1,868 కోట్ల రూపాయలు రిన్యువల్స్ ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే స్టేట్ రోడ్స్ మీద మొత్తంగా ఈ 6 సంవత్సరాల కాలంలో దాదాపు సుమారు 9,331 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ రోడ్ నెట్వర్క్ని బాగు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. ఇక సిఆర్ఎఫ్ విషయంలో వస్తే, సిఆర్ఎఫ్ రోడ్స్ సెంట్రల్ రోడ్ ఫండ్స్లో వస్తే 2,387 కిలోమీటర్లు టేకప్ చేసి దాదాపు 2,436 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. దీంట్లో కూడా 1,551 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని 1,410 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే మొత్తంగా 16,800 కోట్ల రూపాయలతో రోడ్ నెట్వర్క్ కోసం మంజూరు చేసుకున్నాం అధ్యక్ష ఈ 6 సంవత్సరాల కాలంలో. దాంట్లో ఇప్పటికే 10,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంత పెద్ద ఎత్తున రోడ్ల కోసం పనులు జరుగుతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో. అయితే అధ్యక్ష, ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిర అధ్యక్ష, ఇంత నెట్వర్క్ అంటే 1,000 కిలోమీటర్ల రోడ్లు వేసుకుంటా ఉన్నాం, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటా ఉన్నాం, కానీ ఎక్కడైతే బ్రిడ్జెస్, ఇంతకుముందు గౌరవ సభ్యులు కూడా అన్నారు పాత బ్రిడ్జ్లు ఉన్నాయో, లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నాయో, అక్కడ వర్షాకాలంలో మన దగ్గర వాగులు, వంకలు, ఒర్రెలు, నదులు పొంగి పొర్లి ప్రవహిస్తాయి అధ్యక్ష. అట్లా వర్షాకాలంలో ఆ బ్రిడ్జ్ల, లో లెవెల్ బ్రిడ్జ్ల పైన, వంతెనల పైన నీరు పోవడం మూలంగా, నీరు పారడం మూలంగా అటో 100 కిలోమీటర్ల రోడ్ ఉన్నా, ఇటో 100 కిలోమీటర్ల రోడ్ ఉన్నా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతున్నది అధ్యక్ష, వెహికల్ మూమెంట్ జరగట్లేదు. అంత లెంతి రోడ్స్ వేసుకొని కూడా లాభం లేకుండా పోతున్నది ల్యాకింగ్ ఆఫ్ బ్రిడ్జెస్, సరైన బ్రిడ్జ్లు లేకపోవడం మూలంగా. సో అందుకే ఇది ఎప్పుడు కూడా జరగనటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి, ఎక్కడైతే ఇట్లా రోడ్ కనెక్టివిటీని డీలింక్ చేస్తున్నాయో ఈ బ్రిడ్జెస్ లేకపోవడం మూలంగా, అక్కడ పెద్ద ఎత్తున బ్రిడ్జ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని వారు నిర్ణయం చేశారు అధ్యక్ష. అదొక పాలసీగా తీసుకున్నారు వారు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, గౌరవ ఎమ్మెల్యేలు కావచ్చు, గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరు రిప్రజెంట్ చేయకున్నా వారే ఎక్కడెక్కడైతే ఇటువంటి సమస్య ఉన్నదో
రోడ్లు డీలింక్ అవుతున్నాయో మంచి బ్రిడ్జులు లేకపోవడం మూలంగా అక్కడక్కడ బ్రిడ్జులు కొత్త బ్రిడ్జులు కట్టాలని వారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మునుపు ఎన్నడూ కూడా ఇటువంటి ఆలోచన ఇటువంటి సాహసం జరగలేదు అధ్యక్ష. 414 బ్రిడ్జుల నిర్మాణం దాదాపు 2797 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చెప్పేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నదులు ఇటు మంజీర, గోదావరి, ప్రాణహిత, మానేరు, మున్నేరు, అటుపోతే ఆకేరు, కృష్ణా బేసిన్లో వస్తే మూసి, కృష్ణ, తుంగభద్ర, పాలేరు, ఇటువంటి నదుల పైన భారీ వంతెనలు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. 26 భారీ వంతెనలు నిర్మాణం చేపట్టడం జరిగింది. 984 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికే 16 భారీ వంతెనలు పూర్తయిపోయినాయి అధ్యక్ష. ఏ జిల్లాలో పూర్తయినాయో ఎక్కడున్నదో నేను అనుబంధంలో సభ్యుల ముందు కూడా ఉంచిన అధ్యక్ష. 16 మొత్తం పూర్తయినాయి. ఇప్పటికీ 586 కోట్ల రూపాయలు ఈ వంత భారీ వంతెనల మీద ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే మన రాష్ట్రం రాకున్న మొదలు కూడా ఒక 3 భారీ వంతెనలు గోదావరి నదిపై అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేసిన అధ్యక్ష. అది రాయపట్నంలో మంచిర్యాల దగ్గర, రాయపట్నం దగ్గర 61 కోట్ల రూపాయలతో, అట్లనే ఏటూరు నాగారం దగ్గర 340 కోట్ల రూపాయలతో, భద్రాచలం దగ్గర గోదావరిపై 99 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వాలు మంజూరు చేసినాయి. కానీ వర్క్ మాత్రం ఆల్మోస్ట్ 90% మొత్తం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఈ మేజర్ రివర్లెట్స్ పైనే కాకుండా, రివర్స్ పైనే కాకుండా అనేక వాగులు, వంకలు, వర్రలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి అవి కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి మన రోడ్ నెట్వర్క్ను. కాబట్టి ఈ 26 అదనంగా 388 బ్రిడ్జెస్ ఈ వాగులు, వంకలు, వర్రల మీద కూడా నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇట్లా మొత్తం 414 బ్రిడ్జెస్లో ఇప్పటికే 257 బ్రిడ్జెస్ పూర్తయినాయి అధ్యక్ష. 157 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇప్పుడు వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ ఇప్పటికీ ఈ బ్రిడ్జుల పైన 1700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి గారు అన్నట్టు చెక్ డ్యామ్స్ నిర్మించాలి అని చెప్పి వారు సూచన చేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన ఆల్రెడీ చేసిరు అధ్యక్ష. దాదాపు ఇప్పుడు ఈ 414 బ్రిడ్జెస్లో ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ లొకేట్ చేసి 184 చోట్ల ఈ 414 బ్రిడ్జెస్లో 184 బ్రిడ్జులకు చెక్ డ్యామ్స్ కూడా ఇన్బిల్టే, దాంతోపాటు చెక్ డ్యామ్స్ కూడా కట్టడం జరుగుతున్నది అధ్యక్ష. ఈ 184 చోట్ల మొదలుపెట్టిన చెక్ డ్యామ్స్ 130 చోట్ల కంప్లీట్ కూడా అయిపోయినాయి అధ్యక్ష చెక్ డ్యామ్స్. ఇట్లా ఈ రకంగా బ్రిడ్జుల మీద మునుపెన్నడూ జరిగినటువంటి ఒక ఆలోచన, ఒక మంచి పరిణామం ఇవాళ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. అట్లనే ధర్మారెడ్డి గారు ఇంకో వారు కన్నెపల్లి బ్రిడ్జ్ గురించి కూడా అడిగిండ్రు. తప్పకుండా దాని తొందరలోనే వారు అడిగింది పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే కనపర్తి వాగు పై కూడా బ్రిడ్జ్ కావాలి అని అన్నారు. ఇది కూడా పరిశీలించబడుతుంది అధ్యక్ష. అట్లాగే వడ్డ్యారాములు గారు మాట్లాడుతూ వైరా బ్రిడ్జ్ పాతదైపోయింది, అది కొత్తది కావాలి అని అన్నారు. డెఫినెట్గా అది కూడా టెండర్స్ ఫైనల్ దశలో ఉన్నాయి. ఈ ఆర్డీఎఫ్ స్కీమ్ కింద అది కూడా చేపట్టబోతున్నామని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే చిన్నయ్య గారు వేములపల్లి మండలంలో బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, దానికి అప్రోచ్ రోడ్ కావాలి అన్నారు. తప్పకుండా అది కూడా తొందరలోనే పూర్తి చేయబడుతుంది అధ్యక్ష. ఆత్రం సక్కు గారు అడుగుతూ వారి నియోజకవర్గంలో 2 బ్రిడ్జులు పూర్తి చేయాలన్నారు, అది కూడా పరిశీలించబడుతుంది అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు మాట్లాడుతూ బోర్నపల్లి బ్రిడ్జ్ అధ్యక్ష చాలా పెద్ద బ్రిడ్జ్, అది కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఫారెస్ట్ ఇష్యూ మూలంగా అప్రోచ్ రోడ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తాం, అవసరం వస్తే వారిని కూడా పిలిచి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర, ఈసీఈ గారి దగ్గర గౌరవ శాసన సభ్యులు పిలిచి మీటింగ్ పెట్టి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే అబ్రహం గారు తుంగభద్ర నదిపై అక్కడ కూడా బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, దానికి కూడా అప్రోచ్ రోడ్స్
ఇష్యూ ఉన్నది. తొందరలోనే అప్రోచ్ రోడ్స్ కూడా పూర్తి చేయబడుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అధ్యక్ష శ్రీధరరావు గారు. అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా నియోజకవర్గంలోని అనేక బ్రిడ్జ్లు ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. గౌరవ స్పీకర్ గారి అనుమతితో మరి ప్రధానంగా మానేరు నదిపై నిర్మాణం చేస్తూ ఉన్న మంతెని ముత్తారం మండలం కమ్మంపల్లి బ్రిడ్జ్ నిర్మాణం ఇన్కంప్లీట్గా ఉంది. అదేవిధంగా వరంగల్ అంటే ఇప్పుడు భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి మా ప్రాంతానికి సంబంధించి ఓడేడు బ్రిడ్జ్ కూడా మానేరు నదిపై నిర్మాణం చేస్తూ ఉన్నది కూడా ఇన్కంప్లీట్గా ఉంది. దాంతోపాటు మారుమూల ప్రాంతానికి సంబంధించిన మాదేపూర్ మండలం పల్మెల్ల మండలాలకు సంబంధించి పెద్దంపేట వాగుకు సంబంధించి అంబట్పల్లి పెద్దంపేట ఆ పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా పల్మెల్ల మండలానికి సంబంధించి సర్వాయిపేట వాగుపై ఆ బ్రిడ్జి అసంతృప్తిగానే ఉంది. మరి మంతెని పట్టణానికి సంబంధించి టౌన్ ఎంట్రన్స్లోనే బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. 2-3 మేము ఈ బ్రిడ్జికి సంబంధించి అధికారులతో రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష కాంట్రాక్టర్లకు బిల్లు రావటం లేదు కనుక మేము చేయటం లేదని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష మరి దీని విషయంలో ప్రత్యేక చొరవ చూపెట్టి మా ప్రాంతాలకు సంబంధించి మారుమూల ప్రాంతం మరి మీరు ఎక్కడైనా కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తూ ఉన్నారో తెలియదు కానీ అక్కడ నిధులు రాకుండా ఉంటే ఎస్కలేషన్ అయిపోతుంది, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు శ్రీధరబాబు గారు వారి నియోజకవర్గానికి సంబంధించిన ఈ ముత్తారం మానేరు రివర్పై ముత్తారం బ్రిడ్జు అక్కడ 2 బ్రిడ్జులు అట్లనే పెద్దంపేటలో పెద్దవావుపై బ్రిడ్జు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. తప్పకుండా వాటిని పూర్తి చేపించే బాధ్యత తీసుకుంటాం. అట్లే మంతని టౌన్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ విషయం కూడా వారు ప్రస్తావించారు కాంట్రాక్టర్స్కి బిల్లు వస్తలేవని. అయితే కొద్ది రోజుల మొదలు ఆ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు బిల్స్ కూడా అందరికీ పే చేసినాం. చాలా తక్కువ మొత్తం బ్రిడ్జుల్లో అధ్యక్ష ఒక 50-60 కోట్లు పెండింగ్ ఉందంతే. ఇప్పుడు నేను చెప్పిన 1700 కోట్లు బిల్స్ పేమెంట్ అయిపోయినాయి అధ్యక్ష. 2200 కోట్లు బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్కి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1700 కోట్లు బ్రిడ్జెస్ పేమెంట్ జరిగిపోయింది. కొద్దిగానే 50-60 కోట్లు ఏదో పెండింగ్ ఉంది. దీని విషయం నేను చెక్ చేసి ఒకవేళ ఆ కాంట్రాక్టర్కి బిల్స్ ఇబ్బంది ఉంటే అది బిల్స్ పే చేసి ఈ వర్క్ జరిగేటట్టు చూస్తామని చెప్పండి.